అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గ్యాసీనియా కాంబో జియో వాడండి, బరువు తగ్గండి. ఇప్పుడు మీ ఏజ్ వైజ్ గానీ కాంటెంపరీ ట్రెండ్స్ వైజ్ గానీ మీరు ఏ లాంగ్వేజ్ లోనైనా చెయ్యొచ్చు, కానీ అవంతా కూడా చాలా ఫ్లవరీగా, లవ్లీగా, మోస్ట్ వాటికలు ఎంజాయబుల్గా ఒక లవ్, రొమాన్స్ ఇవన్నీ యాక్ట్ చేయడం అన్నది జనరల్గా జరిగేది మీ ఏజ్ గ్రూప్లో. బట్ యూఆర్ డూయింగ్ ఎ క్యారెక్టర్ విచ్ స్ట్రగుల్స్ బై బీయింగ్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ ది హస్బెండ్. ఒక ఈ క్యారెక్టర్ని ఈ ఏజ్లో మీరు పోర్ట్రే చేయడానికి వాట్ ఈస్ దట్ ఛాలెంజ్ రియల్లీ యూ హ్యావ్ ఫేస్డ్? ఇన్ జనరల్గా లవ్లీగా, రొమాంటిక్గా చేయడం అన్నది ఇన్ జనరల్గా అందరూ చేసేది మీ ఏజ్ గ్రూప్లో. బట్ ఈ క్యారెక్టర్ అన్నది మెయిన్ స్ట్రగుల్ ఆఫ్ ది క్యారెక్టర్. అదే సినిమాలో హస్బెండ్కి దూరం అయినా అంటే లేదు, నాగేంద్ర గారు మొత్తం అదే స్ట్రగుల్ మీద ఉండదండి, అన్ని షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్. మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టోరీ అదే కదండి, అదే 50-50 ఉంటుంది తప్పితే మొత్తం ఓన్ స్ట్రగుల్ మీదే ఉండదండి. ఒక జర్నీ కదా శాకుంతలం, అమ్మాయి శాకుంతల బర్త్ దగ్గర నుంచి ఉంటదండి, అమ్మాయి పుట్టుక దగ్గర నుంచి. అవును, కణ్వాశ్రమంలో పుట్టిన దగ్గర నుంచి భరతుడు పుట్టే వరకు అది చాలా మేజర్ గా ఉంటది సార్. ఆ మేజర్ గా ఆ మేజర్ పార్ట్ ఉంటది అంతా. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకొని గుణశేఖర్ గారు కనువిందులు చేసేలాగా సినిమాని తీర్చిదిద్దాడండి. అంటే మీరు పెయింటింగ్ మీరు జనరల్ గా ఈ సినిమాలో పార్ట్ అయ్యే ముందు దీంట్లోని మీరు కథ విన్నాక పూర్తిగా మీరు చేసే సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ వన్యమృగాలు లాంటి సినిమాలు, పుల్లు సింహాలు వేటాడే సినిమాలు చేస్తారు మీరు. ఇది పూర్తిగా ఒక రామచిలక లాంటి సినిమా, అడవిలో పర్ణశాలలో రామచిలక లాంటి సినిమా. ఇది చాలా సున్నితమైన సబ్జెక్టు, చాలా సాఫ్ట్ సెంటిమెంట్స్ ఉన్న కథ. ఇలాంటి దాంట్లో మీరు పార్ట్ అవుతున్నప్పుడు ఈ బడ్జెట్స్ ఇవన్నీ కూడా కమర్షియల్గా ఏమాత్రం పే చేస్తారు, పవర్ఫుల్ గా ఉంటాయి. ఇది చాలా నాగేందర్ గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా 50 సినిమాలు కంప్లీట్ అయ్యాయండి. నేనేంటి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ని మీ అందరికీ తెలుసు, 70% సక్సెస్ఫుల్ పర్సంటేజ్ ఉంది. సో ఈ జోనర్ కూడా ఎందుకు చేయకూడదు? వారు చెప్పిన తర్వాత వైనాట్ ఈ జోనర్లో కూడా నేను పార్ట్ అవ్వాలి, ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది, ఆ ప్రయత్నంలో పార్ట్ అవ్వాలని అయ్యాను. ఇక ఫైనాన్షియల్ రిస్క్ అంటారా, నేను నా గత 25 సంవత్సరాల నుంచి నేను రిస్క్ చేసినట్టు ఎవరు చేయరు. డిస్ట్రిబ్యూషన్ అంటే నాకు పెద్ద రిస్క్, ఒక ఫ్రైడే ఇట్లా ఎగిరిపోతాయి. సో నచ్చిన సినిమాలో ఏదైనా రెడీ కదా, ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నంలో నేను పార్ట్ అయ్యాను. సో ఫైనాన్షియల్గా నేను పెద్ద ఆలోచించలే, మంచి సినిమా తీసుకెళ్ళాలి, సక్సెస్ అయినా ఫైనాన్షియల్ రిటర్న్ రాకుండా నేను ఓకే అనుకునే దిగాను. దిల్రాజ్ గారు